ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జాహ్నవి ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితురాలు ఆధ్యాత్మికవేత్త సురంపుడి భానుకుడేశ్వరి గారు నమస్తే అమ్మ నమః సుమన్ టీవీని వీక్షిస్తున్న యావత్ భారతావనికి నమస్సు మాది అమ్మ మరి అమావాస్య వచ్చేస్తుంది ఏంటో మహాలయ పక్షాల అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉంది అనేది అనేక రకాల వీడియోల్లో మనం చూస్తున్నాం అంటే అనేక మంది అనేక రకాలుగా చెప్తున్నారు అంటే అసలు ఈ అమావాస్యకున్న ప్రత్యేకత ఏంటి ఏంటి ఈ అమావాస్యకున్న స్పెషల్ మామూలుగానే అమావాస అంటే పితృపక్షం మహాలయాల్లో అంటే మహాలయం మొత్తం కూడా పితృపక్షమే కదా మహాలయంలో భాద్ర పదిహేను రోజులు పదిహేను రోజులు కూడా మొత్తం పితృపక్షమే మనం విడిగా కూడా చూసుకుంటే అమావాస తిది పితృతిథి అని అనమాట విడిగా కూడా మనకు వచ్చే అమావాసలు అందులో ప్రత్యేకించి పితృపక్షం వచ్చే అమావాస్యకి మరి ఖచ్చితంగా విశేషం ఉంటుంది కదా జాహ్నవి అంటే మన పితృల ఆశీస్సులు మనం అందుకోవాలంటే కనుక ఈ అమావాస అంటే రోజు కుదరని వాళ్ళకి ఈ పక్షం రోజులు కుదరని వాళ్ళు ఆ రోజైనా సరే తర్పణాలు వదిలితే మంచిది అయితే దీని గురించి మీకు అర్థం కావాలంటే ఒక చిన్న పురాణ ఇతిహాసం మనంచుకో అయితే యమ యమపూరి ఉంటుంది కదా యమధర్మరాజు కొలువు ఉండే స్థలాన్ని యమపూరి అంటాం యమపూరికి యమపూరి దగ్గరలో సంయమన పూరి అని ఒక స్థలం ఉంటుంది అక్కడ అక్కడ పితృదేవతలు ఉంటారు పితృదేవతలు ఉండి ఇప్పుడు మనము ఒకటేంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు వారు ఇంకొక జన్మ నెత్తుతారు కదా అయితే మరి పిత్తరులు ఎలా అవుతారు అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది కదా ఒకటి ఏంటంటే మనం చనిపోయిన తర్వాత అది అంటే మనిషి జన్మ తీసుకున్న జీవ జంతుజాలాలు జన్మ తీసుకున్నా సరే ఇక్కడ ఏంటంటే ఒక సోలు అంటే మనకి పంచకోశాలు ఉంటాయి ఒక్కో కోసము మనకి ఉన్నత లోకాలకి వెళ్తుందనమాట అంటే స్వర్గ ప్రాప్తి స్వర్గం కంటే ఉన్నత లోకాలు కూడా ఉంటాయి అన్నమాట అలా వెళ్ళేప్పుడు ఆ సోలు అది ఉద్ధతి పొందాలంటే కనుక పితృదేవతల ఆశీస్సులు ఉండాలి ఇప్పుడు మనం పెట్టే పిండ ప్రధానాలు ఇవన్నీ కూడా పితృదేవతలు అంటే మన వంశీయులు కదా ఆ పితృదేవత లు తీసుకొని వీళ్ళకి ఆశీస్సులు అందిస్తారు అన్నమాట దేవతలు అంటే వేరేనా అమ్మ అంటే మన ఇళ్లలో మరణించిన వాళ్ళు కాదు వాళ్ళని వాళ్ళు బ్లెస్ చేయాలి అంటే క్యాడర్స్ ఉంటారు మొదట పితృదేవతలు మన మన వంశంలో మన పెద్దలు మన పూజలు నీ మధ్య కాలంలో నేను ఒక గురువు గారు చెప్తుంటే విన్నా పితృదేవతల ఆశీర్వచనాలు దేవతలు కూడా కోరుకుంటారు అని నిజమేనా నిజమే సో పితృదేవతలన్నీ సపరేట్గా ఉంటారు వాళ్ళు పొరిలో ఉంటారనమాట వాళ్ళు ఏం చేస్తారంటే మనం చేసే పితృకార్యాల ద్వారా వారు సంతృష్టులయ్యి మన వంశంలో ఉన్న పెద్దలని వాళ్ళు ఆశీస్సులు అందించడం వల్ల వాళ్ళకి ఉన్నత గతులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి మళ్ళీ జన్మ ఎలాంటి జన్మ వస్తుంది ఏంటి ఇదంతా కూడా వారిచ్చే బ్లెస్సింగ్స్ ఆధారపడి ఉంటుంది వాళ్ళకు ఉత్తమ గతుల్లోకి వెళ్తారు ఉత్తమ గతులు రావాలంటే మనం ఇక్కడ దాన్ని బట్టి ఇప్పుడు మన పితృలు ఆనందపడ్డారంటే ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు కదా అయితే ఇప్పుడు మన ఎవరైనా మరణించిన వాళ్ళు ఇమీడియట్ గా ఇంకో జన్మ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం పెట్టే తర్పణాలు అంటే ఒకటి లోకానికి వెళ్ళిపోతున్నా అంటే ఉన్నత లోకాలకి వెళ్ళిపోతున్నాయి ఒక సోలు నరకానికా స్వర్గానిక వాళ్ళు చేసుకున్న కర్మలను బట్టి ఉంటుంది సో వాళ్ళు నరకానికి వెళ్ళిన స్వర్గ ఉన్నా ఇక్కడ మనం చేసే క్రతువుల వల్ల వాళ్ళకి ఉద్దత అనేది కలుగుతుంది మరి ఇంకొక ఇంకొక జన్మ కూడా తీసుకుంటారు కదా మరి ఆత్మ అనేది ఏదో ఒక రకంగా జన్మ అనేది కూడా తీసుకుంటుంది సో మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పితృదేవతలు మనం అంటే ఇక్కడ మెయిన్ పితృ కార్యాలు అనేవి శ్రద్ధగా చేయాలి ఎంత శ్రద్ధగా చేయాలంటే ఇప్పుడు మీరు ఎంప్లాయ్ కదా ఇక్కడ ఎంప్లాయ్ కదా మీకు ఒక టాస్క్ అసైన్మెంటో ఇస్తారు జాహ్నవి అది చేస్తే మీకు ప్రమోషన్ ఇస్తూ ఉంటారు హైక్ ఇస్తూ ఉంటారు ఇదంటే అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటాయి కదా చాలా శ్రద్ధగా చేస్తారు కదా అలాగ మనం అంత శ్రద్ధగా పితృకార్యాలు చేస్తే అది మన లైఫ్కి టర్నింగ్ పాయింట్ని తెచ్చి పెడుతుంది అనమాట అక్కడ పితృదేవతలు సంతృప్తి చెందితే ఎవరైతే ఇంకొక శరీరాన్ని తీసుకుంటారో వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే ఇప్పుడు ఆకస్మిక ధన ప్రాప్తి ఇలాంటివి జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి మనకి సంతోషంగా ఉంటుంది అంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు మనము సంతోషంగా ఉంటాము ఆ ఉన్నత లోకాలకి పొందడానికి పితృదేవతలకి అవకాశం ఉంటుంది సో మూడు రకాలుగా మనకి మంచి జరుగుతుంది అనమాట ఇందులో అమ్మా ఈ మధ్యకాలంలో ఇంకొకటి వింటున్నాను నేను అంటే మనం ఆర్థికంగా నాకు అసలు చాలా ఇబ్బంది పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం లేదు అసలు ఉద్యోగం లేదు జీవితం నిరాశ గెలిపోతుంది అన్న వాళ్ళకి మెయిన్ రీజన్ పితృదేవతల దోషాలు అని విన్నాయి పితృదోషాలు పితృదోషాలు దానికి ఈ మహాలయ పక్షాల్లో ఏమైనా పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది మహాలయ పక్షాల్లో అద్భుతమైన పరిహారాలు చాలా ఉంటాయి జాహ్నవి అందులో ఒక చిన్న పరిహారం మనం ఒకసారి టచ్ చేద్దాం అంటే పితృతర్పణాలు వదులుతూ ఈ చిన్న పరిహారం ఎప్పుడైనా సరే మనం అన్న సంతర్పణ దానాలు మనం చేసే దానాలన్నీ కూడా మన పితృలకు చేరి వారు సంతృష్టిలో మనకి దీవిస్తూ ఉంటారు అయితే ఈ పితృపక్షంలో ఈ పదిహేను రోజులు లేదంటే ఎప్పుడు కుదిరితే అప్పుడు కానీ ఇది పొద్దున పూట పదింటి లోపలే చేయాలి ఇంటి లోపల ఒక చిన్న బెల్లం ముక్క చేతిలో తీసుకొని స్నానం చేసి పూజ చేసుకొని అంటే పూజ చేసుకునే వాళ్ళు పూజ పూజ చేసుకునే వాళ్ళు దండం పెట్టుకొని కొంతమంది వెళ్ళిపోతుంటారు వాడు దండం పెట్టుకొని చేతిలో చిన్న బెల్లం ముక్క తీసుకొని ఆ బెల్లం ముక్కని ఇలా పట్టుకొని అంటే ఇలా గుప్పట మోసి ఇలా పట్టుకొని మనసులో వాళ్ళ పితృ అంటే వాళ్ళ వనశీక్కుడిని తలుచుకోవాలి తలుచుకొని మా వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి దోషాలు దొరికినా మా వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి అంటే మా అంటే మా మా జనరేషన్ వల్ల కానివ్వండి మా ముందు తరం వల్ల కానివ్వండి తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి అపచారాలు దొరికినా దయచేసి నిండు మనసుతో మమ్మల్ని క్షమించండి అని చెప్పి మనస్ఫూర్తిగా క్షమాపణ అడగాలి క్షమాపణ అడిగి దాన్ని ఎనిమిది భాగాలు చేయాలి ఆ బెల్లం ముక్కని ఎనిమిది భాగాలు చేసి ఎనిమిది చోట్ల పెడితే చీమలు కానీ ఏవైనా వచ్చి తింటాయి కాకులు వచ్చి తీసుకెళ్ళిన పర్లా చీమలు వచ్చి తిన్న పర్లా అలా చేయడం వల్ల వచ్చే అమావాస్యలోపు ఏదో ఒక మంచి మార్పు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది జాహ్నవి ఓకే అంటే ఇది ఎవరైనా అంటారా ఎవరైనా వయో భేదం లేదు లింగ భేదం లేదు ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే దేవతల ఆశీస్సులు అందరికి ఉండాలి కదా అందరూ చేయొచ్చు వాళ్ళకి ఇంట్లో ఇబ్బందులు ఉంటుందా అనుకున్నా ఎవరైనా చేయొచ్చు ఇక్కడ ఏంటంటే అశౌచ్య కాలంలో చేయకూడదు ఆడవాళ్ళైనా ఇప్పుడు సంవత్సర కాలం పెద్దలు గతించి ఉంటే అప్పుడు కూడా సాంసరికం కాకపోతే చేయకూడదు చేయకూడదు అలా కూడా చేయకూడదు ఇంకొక సందేహం ఏంటంటే అమ్మ చాలా మంది అంటే వాళ్ళ పేరెంట్స్ మరణిస్తారు అంటే ఆడపిల్ల ఆడపిల్ల పేరెంట్స్ లేరనుకో మరి ఆడపిల్లలు చేయొచ్చా వాళ్ళ పేరెంట్స్ కోసం ఆడపిల్లలు చేయకూడదు అంటే సేమ్ మన ఇంటి పేరు ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే చేయాలా అలా కూడా లేదు యాక్చువల్గా ఇప్పుడు తల్లిదండ్రులు లేనప్పుడు అని చెప్తాం అంటే ఒకటి తల్లిదండ్రి జీవించిన వాళ్ళు ఎవరు కూడా పితృతర్పణాలు చేయకూడదు అల్లుడు చేయొచ్చు కానీ అల్లుడికి కూడా తల్లిదండ్రులు జీవించుంటే అతను కూడా చేయడానికి అనర్హుడు అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళ దగ్గరలో ఉన్న పురోహితుల వారిని కానివ్వండి పండితుల వారిని కానివ్వండి అడిగితే వాళ్ళు సరైన సూచన ఇస్తారు అంటే ఈ క్రతువంతా వాళ్ళ మీద వేసుకొని చేసే అధికారం వీళ్ళు ఇస్తే కనుక వాళ్ళు నిర్వహిస్తారు అనమాట అంటే అసలు వదిలి పెట్టకుండా మనకి ప్రతి దానికి ప్రత్యామ్నాయాలు ఉంటాయి సో ఏది ఈ పితృకార్యం అనేది అసలు ఆగకూడదు సో దీనికి ఆల్టర్నేట్స్ ఏంటి ఆల్టర్నేట్స్ ఏంటి అని చూసుకుంటే చేయాల్సిందే సో ఆడపిల్లలు ఉన్నప్పుడు అలాగే అంటే ఇక్కడ పేరెంట్స్ ఉన్నప్పుడు చూసుకోవచ్చు మన పేరెంట్స్ లేదు అంటే పేరెంట్స్ అంటే తల్లి తండ్రి ఇద్దరు ఉంటాయి ఒక్కళ్ళు లేకపోతే చేయొచ్చు చేయొచ్చు తాత ముత్తాతల కోసం చేయొచ్చు అది కూడా ఇంటి పేరు మళ్ళీ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎవరికంటే వాళ్ళకి మనం చేసే అధికారం ఉండదు పితృతర్పణాలు ఎవరికైనా వదలొచ్చు జాహ్నవే ఎవరికైనా వదే చేసే అధికారం ఉంటే కనుక మన వాళ్ళకనే కాదు ఎవరికైనా వదలొచ్చు ఇప్పుడు స్నేహితులకే కానివ్వండి బంధువులకే కానివ్వండి ఎవరికైనా వదలొచ్చు పితృతర్పణాలు తప్పలేదు వదిలితే మంచిది ఇప్పుడు మీరు చూసుకుంటే కాశీ గయ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పిండాలు ఎన్ని చేస్తారో ఆ పిండాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే ఇప్పుడు ఈ మాతృవంశీకులకి పితృవంశీకులకి ఆ బంధువులకి స్నేహితులకి అందరికీ చేస్తారు అలానే కదా మరి ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళు ఎవరు వాళ్ళకి సంవత్సరకాలు చే వాళ్ళకి ఏమంటారు తిథి ఆబ్ది నిర్వహించట్లేదు అని తెలిసి ఉంటే కనుక వాళ్ళ తరఫున కూడా చేయొచ్చు అవి ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లోనూ చేయాలి ఎప్పుడు చేయడానికి లేదు పుష్కరాలప్పుడు నదీ తీరానికి వెళ్ళినప్పుడు ఈ మహాలయ పక్షాలప్పుడు ఇలాంటి అప్పుడు తర్పణాలు అనేవి వాళ్ళ తరఫున కూడా వదలవచ్చు అనమాట ఓకే అమ్మా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా అంటే చాలా సందేహాలు ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా నివృత్తి చేశారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నమస్తే శుభం నమ్మ భగవతే వాసుదేవాయ చూసారు కదండి ఈ మహాలయ పక్షాల్లో అమావాస్యకు సంబంధించి మనకున్నటువంటి అనేక రకాల సందేహాలకి చక్కటి పరిష్కార మార్గాలు చాలా చక్కగా అందించారు కదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా సెలవు నమస్తే